ఒక్కానొక్క బిడ్డ ఉన్నప్పుడు ప్రాణాలన్నీ తన మీదే పెట్టుకొని బ్రతుకుతారో తల్లిదండ్రులు. ఆమెకు చిన్న హాని కలిగినా ఆ ఆవేదనలో ఏం చేస్తారో వారికి తెలియదు. అలాంటిది ఏకంగా ప్రాణాలే పోతే విచక్షణ మర్చిపోతారు. అలాంటిది హనుమకొండ జిల్లాలో జరిగింది. అసలు ఏం జరిగింది స్టోరీలోకి వెళ్దాం. కునుకుంట్ల లేలిందర్ది హనుమకొండ జిల్లాలోని మాదన్నపేట. అతని ఒక్కగానొక్క కూతురు అక్షయ 10వ తరగతి చదువుతుంది. ప్రాణాలన్నీ తన మీదే పెట్టుకుని బతుకుతున్నారు లేలిందర్, అతని భార్య. కూతురు ఏమడిగినా క్షణాల్లో తెచ్చి ఆమె ముందు పెడతారు. ఆమెకు చిన్న నలత చేసినా తల్లడిల్లిపోతారు. ఏదో పని మీద అక్షయ తన పాఠశాలకు వెళ్తానంది. ఒంటరిగా పంపటం వాళ్లకి నచ్చలేదు. ఆటోలో అయితే అలసిపోతుందనుకున్నారు. దీంతో దూరపు బంధువు గుండపు రాజును బండి మీద తీసుకుని వెళ్లమన్నారు. అతను ఒప్పుకున్నాడు. ఇద్దరూ వెళ్ళొచ్చారు. వెళ్లేటప్పుడు బాగానే ఉన్నారు. తిరిగి వచ్చాకే కొద్దిసేపటికే ఇద్దరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. కంగారు పడిన రెండు కుటుంబాల వాళ్లు ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్షయ మరణించింది. కొద్దిపాటి ప్రయాణానికే అలసిపోతుందనుకున్నారా తల్లిదండ్రులు. అలాంటిది ప్రాణానికి ప్రాణంగా పెంచిన గారాల పట్టి ఏకంగా తమను వదిలి వెళ్ళిందంటే తట్టుకోలేకపోయారు. గుండెల విసేలా రోధించారు. చేసేదేమీ లేక అయిష్టంగానే తనను కాటికి సాగనంపారు. కాని వాళ్లలో ఆవేదన కోపంగా మారింది. ఆరోగ్యంగా చలాకీగా తిరిగే పిల్ల చావుకి రాజే కారణమని నమ్మారు. తమ కూతురు లేని లోకంలో అతనికి బతికే హక్కులేదనుకున్నారు. సరిగ్గా అప్పుడే రాజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆరోగ్యంగా తిరిగొచ్చిన అతన్ని చూసి వాళ్ల కోపం తారాస్థాయికి చేరుకుంది. అతన్ని మట్టు పెడితే కాని తమ కూతురి ఆత్మకు శాంతి కలగదనుకున్నారు. హాస్పిటల్ నుంచి వచ్చిన రాజు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు అతనికి రాత్రి ఫిట్స్ వచ్చాయి. ఎంతో ప్రయత్నిస్తే కాని అతని పరిస్థితి అదుపులోకి రాలేదు. అసలే నీరసంగా ఉన్న వ్యక్తి మరింత క్షీణించాడు. ఉదయం స్పృహ కోల్పోయాడు. భయపడిన ఇంట్లో వాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్దామనుకున్నారు. ఆటోను పిలిపించారు. అతన్ని ఎక్కించారో లేదో లేలేందర్, అతని భార్య, కొందరి బంధువులు కత్తులతో వచ్చారు. వాళ్లంతా రాజు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కోపంతో ఊగిపోతున్న లేలేందర్ రాజు పొట్టలో కత్తితో పొడిచి చంపేశాడు. అసలే అనారోగ్యం. దీనికి తోడు రక్తం పోయి రాజు అక్కడికక్కడే మరణించాడు. రాజు వాళ్ళింటికి ఏకైక కుమారుడు. 4 అక్కచెల్లెళ్ళు అతనికి. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న వాడిని ఇలా చంపేశారే అంటూ వాళ్లమ్మ కన్నీరు మున్నీరుగా ఏడవటం అందరినీ కలిచివేసింది. అక్షయ చావుకి సరైన కారణం ఎవరికీ తెలియదు. కేవలం అనుమానంతో రాజుని చంపేశారు. ఒకవేళ రాజు నిరపరాధి అయితే, తనకు అక్షయ చావుకు ఏమాత్రం సంబంధం లేకపోతే అతని తల్లిదండ్రులకు అతన్ని తిరిగి తెచ్చివ్వగలరా? క్షణికావేశంలో చేసిన పాపాన్ని కడుక్కోగలరా? ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. మీ హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.